హాయ్ అండి ఈరోజు మమ్మల్ని దర్జా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సోషల్ మీడియా తరఫున పిలవడం జరిగిందండి ఇది వచ్చేసి తాజ్ డెక్కన్ బంజారా హిల్స్లో అండి ఈ ఈవెంట్ సో అక్కడికి మేము కొంతమంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఇది ఈవినింగ్ అండి ఫంక్షను సో ఇది ఎంట్రన్స్లో ఇలా అన్ని పోస్టర్స్ పెట్టారండి దర్జా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసేసి అనసూయ సునీలు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ తీసుకున్నారండి ఇంకా హీరో హీరోయిన్గా షమ్ము ఖాను ఇంకా చాలామంది నటించారండి ఇదైతే మేము ఈవినింగ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది లోపలికి ఎంటర్ అయ్యాము అక్కడికి అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయండి సో మేము వెళ్ళగానే మా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వెనకాల ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ వెనకాలకే వెళ్ళాను ఇక్కడ అందరము రాగానే ఫోటోషూటు యాజ్ యూజువల్ అందరము కలుసుకోవడము నవ్వుకోవడము ఇవి ఎప్పుడు జరిగేటివే కదా ఇవి జరుగుతూ ఉన్నాయి సో అందరం ఇలా సరదాగా నవ్వుకుంటూ కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే మా వైఫ్ రాలేదండి సంధ్య రాలేదు తను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండే సో రాలేదు నేను ఒక్కరినే వెళ్ళాను తర్వాత తెలిసేది ఒక్కరిని వెళ్తే ఎంత కష్టమో ఎందుకంటే నేను వెళ్ళిన దానికన్నా తను రాలేదని అందరు అడగడం మొదలుపెట్టారు తను వచ్చేసేసి హీరో షమ్ము అండి దగ్గరికి వచ్చి అందరినీ పేరు పేరున పలకరించడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మా అందరితో ఇలా కలవిడిగా తిరిగి మన మనలో ఒకరిలా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది తను వచ్చేసేసి ఈ విలన్ అండి అంటే అనసూయ బ్రదర్గా నటిస్తున్నాడు ఈ మూవీలో అండ్ ఇతను వచ్చేసి రైటర్ అండి రమేష్ గారు చాలా హ్యాపీ మూమెంట్స్ అండి ఇవన్నీ ఇతనైతే తెలుసు కదండి మామూలుగా రివ్యూ లక్ష్మణ్ ఇప్పుడు జబర్దస్త్లో కూడా వస్తున్నాడు ఇక వీళ్ళందరూ మన సోషల్ మీడియా ఫ్రెండ్స్ అండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైలర్ అక్కడ ప్రోగ్రామ్ వేస్తా ఉన్నారు ఆ ట్రైలర్ కొంచెం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చేసి ట్వంటీ సెకండ్ జూలైకి థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి అందరూ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మూవీ ఇది ఏంటంటే యాక్చువల్గా నేను వ్లాగ్ చేస్తా అని అనుకోలేదు అనుకొని ఉంటే మాత్రం ఇంకోవరైనా తీసుకొని వెళ్తుండే అంటే వ్లాగ్ చేయాలంటే ఒకరి వల్ల కాదు ఇంకొకరు తీసేవాళ్ళు కూడా ఉండాలి సో ఎందుకంటే చాలామంది వచ్చి కలిసారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది వచ్చి కలిసి మీ వీడియోస్ బాగుంటాయి అని అక్కడ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది దీని తర్వాత లంచ్ డిన్నర్ డిన్నర్ తర్వాత కొద్దిసేపు వీడియోస్ చేసుకున్నామండి ఇక తెలుసు కదా మనం సోషల్ మీడియా వల్ల ఉంటే ఎప్పుడూ వీడియోస్ వీడియోస్ అలాగే ఉంటుంది కదా సో అక్కడ రెష్ కూడా చాలా ఎక్కువ ఉండే సో నేనైతే స్టేజ్ వరకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు అంటే వీళ్ళందరిది ఇది అయ్యింది అక్కడికి రమ్మన్నారు కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితులు కూడా లేము చాలా అంటే చాలా రెష్గా ఉంది సో మేము ఇక్కడ వెనకాల చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చేస్తూ కూర్చున్నాము ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఏదో చిన్న బ్లాగ్ పెట్టాలనిపించి పెట్టానండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ అందరికీ